సినిమా ఏం సినిమానా హైలైట్ ఉందా నా సినిమా అయితే విజిల్ మొత్తం మొత్తం విజిలే కొట్టాలా నా సినిమా అంత చెప్తున్నా హైలైట్ ఉందన్నా లేడీస్ అంటే సినిమానా ఇందులో మొత్తం ఫుట్బాల్ మొత్తం ఉంటుంది ఫుట్బాల్ ఉంటుంది ఆడవాళ్ళు 15 మందిని ఆడవాళ్ళని తీసుకొచ్చి మరీ ప్లేయర్ చేస్తాడన్న హీరో విజయ్ అప్ప యాక్స్ అప్ అన్న హీరో విజయ్కి అయితే నిజం చెప్తున్నా అయితే ఫ్యాన్ అయిపోయినా నా సినిమాకి అయితే ఎమోషనల్ మూవీ అన్న సూపర్ ఉంది మూవీ అయితే ఫెంటాస్టిక్ ఇట్లా కట్లకే నీళ్ళు వస్తాడన్న ఇట్లా వాటర్ గారుతూ ఉంటాయి విజిల్ తమిళ సినిమా తమిళ్లోనే చూడాలన్న అంత మస్తు ఉంటుంది తెలుగులో డబ్బింగ్ చేసి కానీ తెలుగులో వేయాలి కానీ తమిళ్లో వచ్చి చూస్తాను నేను ఎందుకంటే విజిల్ అన్న సినిమా ట్రైలర్ చూసినప్పుడే ఫిదా అయిపోయినా నేను కానీ సినిమా అయితే పిచ్చి పిచ్చికి వెళ్ళిపోయింది ఫెంటాస్టిక్ ఉంది డైరెక్షన్ ఇంకా అది ఒక బాల్ ఇట్లా వస్తుంటే స్లో మోషన్ అన్న ఏం చూపెట్టిందన్న ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అన్న సూపర్ చిన్న మ్యూజిక్ అయితే ఎమోషనల్ కూడా సినిమా సినిమా మళ్ళీ సూపర్ ఉంది నయనతార యాక్టింగ్ కూడా సింపుల్గా ఉంది హైదరాబాద్ నార్మల్గా ఉంది హీరోయిన్గా కానీ ఇందులో ప్లేయర్స్ ఉన్నారన్న 15 మంది ప్లేయర్స్ యాక్స్ అనుకున్న వాళ్ళకి అయితే ఆడవాళ్ళకి ఇంకా చెప్తున్నా సూపర్ అన్న సినిమా అంటే బాగుంది నయనతార సినిమా వన్ టైం మళ్ళీ వాచ్ చేస్తాను నేను కంపల్సరీ మీరు కూడా చూడండి ఫుట్బాల్ ఫుట్బాల్ గురించి మీరు కూడా ఆడతారు ఇళ్ళలో పోయి ఇళ్ళలో ఆడతాం మొత్తం ఫ్యాన్లు పిల్లలు రాత్రి ఉంటాను కదా అందుకే నేను గ్రౌండ్లో ఆడుకోండి గ్రౌండ్లో ఆడుకోండి మంచి ఉంటుంది the father role Thaiyappan like he carried all the mass masterism and the Bigil character was like a actually the way he inspires the team and you can say it's like a dedication to all the women empowerment and women so the people who think that women like women don't go in the kitchen is like it's the movie for them how is it direct Atlee, the way Atlee narrated the story was awesome, bro. Like, he carried all the emotions in the scenes and all the gruesome scenes in the movie. And, like, I felt like all the every scene is like elevation scene of the hero. And, you know, the way the screenplay, the portrait was awesome. Perfect screenplay. And it's a flawless, performance. You can say it's a flawless performance. And, you know, like, soulful music given by the AR Rahman's ultimate. So, all together, it's the best movie for this Diwali. You can enjoy it. Happy Diwali, folks. Yeah, it's too good. First time we can see 3 or 4 times. It is good. It is good for women. Women will feel like they are very much powerful. Are you along this? Yeah. Okay. Speak ma. Yeah, it's super. Nice. Yeah. Songs I would have sung more. AR Rahman and Atlee special action picture అది కూడా చాలా బాగుంది నయన్తారా సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంటే అంత బాగుంది మూవీ హైలైట్ వచ్చేసి ఇది స్పోర్ట్స్ టీమ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అంత బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రేట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ విజయ్ ఫ్యాన్స్ లవ్ ఇట్ వేరే లెవెల్ దిస్ నథింగ్ టు సే వేరే లెవెల్ సూపర్ హిట్ ఆ మూవీ విజయ్ ఇంకా అట్లీతో వచ్చిన థర్డ్ కాంబినేషన్ ఇది మొత్తం అసలు సీన్లు అయితే మొత్తం ఎలివేషన్ సీన్ అన్న ఎగ్జామ్ ఉంది అన్న మూవీ డాన్స్ స్టెప్లు కానీ అన్నీ కానీ సూపర్ హిట్ అన్న డెడికేటెడ్ టు మూవీ మూవీస్ డెడికేటెడ్ టు ఉమెన్ అన్న సెట్ ఉంది అన్న మూవీ మొత్తం థియేటర్ మొత్తం అరుపులే ఇప్పుడు కూడా రావాలంటే ఇస్తాం తలపతి విజయ్ You cannot call it as a commercial because everything is there. That is in right proportion, that's what. But the most of the characters, what they do is, they will mix up some more extra action, some more emotion, that will somewhat like us. But this movie is pure classic. Everything is in right proportion. That background music by AR Rahman, sir, it gave a big life to him. He is doing a sports film at the end of AR Rahman. He gave an international standard music. And also Vijay, sir, actually, that father character, Roy Abraham.
that character is designed especially for mass character, and then that is Bigil character. It is like a some jolly type character. Every character the director has some gave some particular importance to each character and gave some quality to them. That's what that overall movie is very good movie, and especially dedicated to women, because married women, many of them are there. This movie talks about the life of a married woman, how they feel after their marriage, and a woman who met with an accident. It gave a boost up to their life. On overall movie, it's a very good movie. You can watch with the family, and you will surely come up with a fulfilled order. Okay. Now, I chapter Vijay na first. Happy Deepavali. Deepavali roju itti manchi cinema chusa anukunnanu. చాలా నచ్చింది అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అందులో ఏఆర్ రహమాన్ మ్యూజిక్ మాత్రం పిచ్చెక్కిచ్చేసిండు నాకు. ఆ మ్యూజిక్కే ఎమోషనల్గా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. మస్తు ఏడుకొచ్చింది అన్న సినిమా అయితే నాకు. ఇందులో 15 మంది అమ్మాయిలు అన్న యాక్టింగ్, ఏం యాక్టింగ్ చేస్తారన్న అసలు ఏదో నిజంగా యాక్టింగ్ చేస్తున్నట్టు వాళ్ళు అనుకోలేదు. కానీ ఏదో స్టేడియం ఉన్నట్టు, ఏదో మ్యాచ్ నిజంగా ఆడుతున్నట్టు, ఫుట్బాల్ ఆడుతున్నట్టు అంత గణం చేసేరన్న. సూపర్ నచ్చిందన్న నాకు అంటే సినిమా. ఫైరస్ ఎంకరేజ్ అయిపోయా ఫస్ట్ నన్ను చూస్తే మీకు ఏమంటారు బిజిలి. అందులో తమిళ రాదు భయ్యా నాకు, కానీ తమిళ్లో సినిమా చూస్తాను. తమిళ సినిమా తమిళని చూడాలి. తెలుగులో కూడా రిలీజ్ అయింది, హైలైట్ ఉంది సినిమా. హైలైట్ సినిమా విజయన్న ఫస్ట్ వాట్సాప్ అన్న విజయన్నకి. చాలా మంచిగా ఒప్పుకున్నాడు అన్న, చాలా ఎమోషనల్గా స్టోరీస్ తీసుకున్నాడు అన్న. చాలా మంచిగా అనిపించేసింది సినిమా, నిజంగా చాలా నచ్చింది నాకు. ఫైరస్ ఎంకరేజ్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అమ్మాయిలకు గోల్ ఏంటి, అమ్మాయిలను మాత్రం తప్పనిసరి ఏంటి భయ ప్లీజ్, ఎందుకంటే వాళ్ళ గోల్ ఏంటో మనం తెలుసుకొని ఇందులో సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా ఎమో